మనమంచి చందమామ కథలకు స్వాగతం. చందమామ కథల్లో ఈరోజు చెప్పబోయే కథ నరబలి. కథలోకి వెళ్ళిపోదాం. గాంధార దేశంలో ఒక నది ఉండేది. ఏటాది 40 మందిని బలిపుచ్చుకుంటుందని చెప్పుకునేవాళ్ళు. జనం రకరకాలుగా బలి అయ్యేవాళ్ళు. నది ఒడ్డున మనుషులు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా నది పొంగి వాళ్లను తన ప్రవాహంలోకి ఈడ్చుకుని పోయేది. ఎవరైనా నదిలో స్నానాలు చేస్తుంటే వారున్న చోట అకస్మకంగా సుడి ఏర్పడి స్నానాలు చేసేవాళ్ళు అందులో చిక్కుకుని పోయేవాళ్ళు. నదిపైన అక్కడక్కడ వంతెనలు ఉండేవి. వాటి మీదుగా మనుషులు దాటేటప్పుడు వంతెన విరిగిపడిపోయేది. ఆ నదిని పిశాచి నది అని పిలిచేవాళ్ళు. 40 మందిని పట్టణ పెట్టుకున్నప్పటికీ ఆ నది గాంధార ప్రజలకు జీవనాధారంగా ఉండేది. దాని కింద పుష్కలంగా పంటలు పండేవి. అది పొర్లినప్పుడు 200 చెరువులు నిండి జనానికి నీటి సౌకర్యం కలిగేది. పిశాచి నదికి అధిష్టాన దేవత ఉన్నదని, ఆమె నరబలి తీసుకుని ప్రజలకు మేలు చేస్తుందని అంతా నమ్మేవారు. గాంధార దేశానికి గిరివర్మ అనేవాడు రాజుగా వచ్చాడు. పిశాచి నదికి తన ప్రజలు ఏటా బలి కావటం ఆయన ఏమాత్రమూ సహించలేకపోయాడు. అందుచేత ఆయన పిశాచి నదిలో ఎవరూ స్నానాలు చేయరాదని, దానిపై గల వంతెనను ఉపయోగించరాదని, దాని తీరాలకి వెళ్ళటం కానీ అక్కడ ఇల్లు కట్టుకోవటం కానీ చెయ్యరాదని ఉత్తర్వించాడు. ప్రజలకు రాజంటే చాలా అభిమానం. వాళ్ళు ఆయన ఉత్తర్వులు శ్రద్ధగా పాలించారు. దీని ఫలితంగా నదికి మనుషులు బలి కావటం పూర్తిగా నిలిచిపోయింది. వరుసగా 2 ఏళ్ల పాటు పిశాచి నదిలో ఒక్కడూ కూడా పడిపోలేదు. 3వ నది ఎండిపోయింది. కొండలపైన వర్షం పడింది, కానీ నదిలోకి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. వేసవిలో కొండల మీద మంచు కరిగింది. నదులన్నీ పోటుగా ప్రవహించాయి, కానీ పిశాచి నదిలో నీరు లేదు. 2వ ఏడు ఆరంభమవుతూనే చెరువులన్నీ వట్టిపోయాయి. పొలాలకు నీరు లేదు, తాగడానికి నీరు లేదు. సస్యక్షేత్రాలు బీడు పడిపోయాయి. పైర్లతో పచ్చపచ్చగా కనిపించవలసిన దేశం ఎడారిలాగా కనిపించసాగింది. ఆ ఎడారిలో లేచిన దుమ్ము దూర ప్రాంతాల్లో ప్రసరించి ఎడారి విస్తరించుతున్నట్టే కనిపించసాగింది. దేశం భయంకరమైన క్షామం వాత పడింది. రాజు ఆందోళన చెందాడు. నది ఎందుకు మాయమైందో తెలుసుకుందామని ఆయన సపరివారంగా నది ఎగువకు ప్రయాణమై వెళ్ళాడు. పిశాచి నది కొండల నుండి దిగివచ్చే కనుమకు అడ్డంగా బ్రహ్మాండమైన కొండరాయి పడి ఉన్నది. దాన్ని తొలగించినట్టయితే నది ఎప్పటిలాగా ప్రవహిస్తుంది. కానీ అంత పెద్ద రాతిని ఎవరు తొలగించగలరు? ఎలా తొలగించడం? మహారాజా, ఈ కొండరాయిని అడ్డువేసినది మానవ శక్తి కాదు, పిశాచి మహాతల్లికే ఈ పని సాధ్యం. ఆ దేవినే ప్రార్థించండి, ఆమె దయ ఉంటే ఈ రాయి తొలగిపోతుంది అన్నారు రాజుగారు మంత్రులు. గిరివర్మ ఒంటరిగా కొండలపైకి వెళ్ళి పిశాచినది దేవతను ప్రార్థించాడు. తల్లి, నీ బలి నువ్వు పుచ్చుకో, నేను అడ్డుపెట్టను, కానీ నా దేశాన్ని ఎడారి మాత్రం కానివ్వకు. నా ప్రజలందరూ ఆకలి చావులు చేస్తే నీకేమి లాభం అంటూ ఆయన కన్నీరు కార్చాడు. తర్వాత ఆయన అక్కడే విశ్రమించి మగత నిద్రలో పడిన సమయంలో ఒక మహాశక్తి కలలో కనిపించి, రాజా, నేను మళ్ళీ నీ దేశంలోకి అడుగు పెట్టేటట్టు చేయాలంటే నాకు మామూలు నరబలి చాలదు, 40 మంది పండితోత్తములను బలిపెట్టు, ప్రసన్నరాలను అవుతాను అని మాయమైంది. రాజు ఉలిక్కిపడి లేచాడు. నది కోరిక ఆయనను చాలా కలవరపెట్టింది. అది వరకు ఆయన తన అధికారాన్ని వినియోగించి తన ప్రజలు నదికి బలి కాకుండా ఆపగలిగాడు. అదే అధికారాన్ని ఉపయోగించి 40 మందిని, అందులోనూ పండితోత్తములను మీరు నదికి బలికండి అని ఎలా ఆజ్ఞాపించడం? విచారగ్రస్తుడే రాజు తన రాజధానికి తిరిగి వచ్చి తన రాజ్యంలో ఉన్న గొప్ప పండితులందరినీ తన వద్దకు పిలిపించమని మంత్రులతో చెప్పాడు. 3వ నాటికల్లా అనేక మంది పండితులు రాజుగారి ఎదుట హాజరయ్యారు. రాజువారిని అందరినీ లెక్కించాడు. అంతా కలిసి 41 మంది ఉన్నారు. అవసరమైన దానికన్నా ఒక మనిషి ఎక్కువే ఉన్నాడు. రాజు ఆ వచ్చిన వారితో, పండితోత్తములారా, పిశాచినది ఎండిపోయి దేశం ఎలా దుర్భిక్షం పాలైనది మీరు చూస్తూనే ఉన్నారు. నేను నదీ దేవతను ప్రార్థించి ఆమె వల్ల వరం పొందాను. 40 మంది పండితులను తనకు బలి ఇస్తే ఆ దేవత మన దేశాన్ని కటాక్షిస్తానన్నది. దేశం కోసం మీలో బలి కావడానికి ఎవరన్నా ఉండే పక్షంలో దేశానికి మహోపకారం చేసిన వారవుతారు అన్నాడు. ఆయన ఎవరినీ శాసించదలచలేదు. మొదట అందరూ కొయ్యబారిపోయి ఏ జవాబు ఇవ్వలేదు.
తర్వాత ఒకరొకరే తప్పుకునేటందుకు సాకులు చెప్పసాగారు. నేను బలియోధుని గాని, నా పిల్లలందరూ పసివాళ్ళు. నేను లేకుంటే వాళ్ళు దిక్కులేని వారైపోతారు. నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను. నా భార్య గర్భవతి. నేను ఒక మహాకావ్యం రాస్తున్నాను. అది సగం మాత్రమే అయింది. ఇలా తలా ఒక కారణము చెప్పి ఎవరూ నదికి బలి కావడానికి ఒప్పుకున్నారు కారు. కానీ చివరకు ఒకే ఒకడు భగీరథ శర్మ అనేవాడు రాజుతో, మహారాజా, నేను బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఒక్కడితోనే తృప్తి చెందమని నదీదేవతను ప్రార్థిస్తాను. దేవత అనుగ్రహించవచ్చు అన్నాడు. రాజు ఆ పండితుడికి తల వంచి నమస్కరించి, మీ విన్నపం ఆలకించి నది పర్వతాలు దిగివచ్చినట్టయితే మీ కీర్తి ఆ చంద్రార్కరం నిలిచి ఉంటుంది, వెళ్ళిరండి అన్నాడు. భగీరథ శర్మ పర్వతాల వద్దకు బయలుదేరాడు. మర్యాద కోసం మిగిలిన 40 మంది పండితోత్తములు ఆయన వెంట పర్వత ప్రాంతానికి వెళ్లారు. తన వెంట వచ్చిన పండితులు కిందనే నిలిచిపోగా భగీరథ శర్మ పర్వతంపైకి ఎక్కి వెళ్ళాడు. దిగివని నిలబడి ఉన్న వారికి తల ఎత్తి చూస్తే బ్రహ్మాండమైన కొండరాయి కనిపిస్తున్నది. దాని వెనుక నదీ జలం దిగ్బంధమై ఉన్నది. భగీరథ శర్మ ఏం ప్రార్థనలు చేస్తాడు? ఎలా నదికి బలి అవుతాడు? అతగాడి ప్రార్థనలకు అంతలావు కొండరాయి అడ్డం తొలగుతుందా? ఈ విధంగా తమలో తాము మాట్లాడుకుంటున్నారు దిగువనున్న పండితోత్తములు. ఇంతలో వారికి పైనుంచి సన్నగా హోరు వినపడింది. అది క్రమంగా పెద్దదయింది. అకస్మాత్తుగా కొండరాయి తొలగి బ్రహ్మాండమైన వేగంతో పర్వతపు చర్యకు తగిలి దానికి పెడ తొలగి 40 మంది పండితోత్తములు నిలబడి ఉన్న చోట పిడుగులాగా పడిపోయింది. ఒక్క పండితుడి ప్రాణాలు దక్కలేదు. అందరూ బలి అయిపోయారు. భగీరథ శర్మ మాత్రం క్షేమంగా పర్వతం దిగివచ్చాడు. పిశాచి నది తిరిగి ఎప్పటిలాగే ప్రవహించింది. పిశాచికి ప్రజలు కొలువులు చేశారు. చనిపోయిన పండితుల కుటుంబాలన్నింటికీ రాజు పుష్కలంగా భరణాలు ఇచ్చి ఆదుకున్నాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. తిరిగి మరొక మంచి కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.